హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో తాళపత్ర నిధిలోని విషయాలు తెలుసుకుందాం. వివాహ పద్ధతులు ఎన్ని రకాలు? పెద్దలు శాస్త్రాల ప్రకారం దేవతామంత్రాల సాక్షిగా వధువరులు ఒకరినొకరు హస్తాలు గ్రహించి చేసుకోవడం వివాహం. కన్యను అలంకరించి వరుణునికి ఇచ్చి జరిపించే వివాహం బ్రహ్మ వివాహం. యజ్ఞం చేయటం కోసం ఋత్వికుకు కన్యను దక్షిణంగా ఇవ్వటం దైవ వివాహం. ఆవు ఎద్దు దానం చేసి ఆ పైన కన్యను ఇవ్వటం దైవ వివాహం. మహానుభావునికి ప్రియురాలుగా సహధర్మచారిణిగా ఉండమని ఆదేశించి కన్యను ఇవ్వటం ప్రజాపత్య వివాహం. తల్లి తండ్రి అనుమతి లేకుండా ఇరువురూ చేసుకోవడం గాంధర్వ వివాహం. షరతు పెట్టి వివాహం చేసుకోవడం అసుర వివాహం. కన్యను బలవంతంగా తీసుకెళ్ళి చేసుకోవడం రాక్షస వివాహం. కన్య నిద్రపోయినప్పుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు చేసుకునే వివాహం పైశాచిక వివాహం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.